నీతి నిజాయితీగా పనిచేసే ప్రతి పోలీస్ ఆఫీసర్కి నా పాదాభివందనాలు. అవినీతి పోలీస్ ఆఫీసర్స్కి, పొలిటికల్ బ్రోకర్ల బూట్లు నాకి ఎదవ బతుకు బతికే 25% కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా నా నమస్కారాలు. అయ్యా, మీకు 1వ తారీఖు జీతం పడి ఎన్ని సంవత్సరాలు ఏందో గుర్తుందా? అసలు 1వ తారీఖు జీతం పడుతుందా? మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? మీకు డిఎలు వస్తున్నాయా? మీరు ఓవర్ టైం అలవెన్సెస్ వస్తున్నాయా? మీకు ప్రమోషన్స్ వస్తున్నాయా? మీకు ఇచ్చిన హామీ వారానికి 5 రోజులు మాత్రమే మీతో పని చేయించుకుంటామన్నారు, హామీ నిలబెట్టుకున్నారా? రోజుకి 8 గంటలు మాత్రమే మీతో పని చేయించుకుంటామన్నారు, ఆ హామీ నిలబెట్టుకున్నారా? మీరు సంపూర్ణంగా సంతృప్తిగా పనిచేయగలుగుతున్నారా? మీరు పదవి ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఏ రకంగా అయితే ప్రమాణం చేశారో దానికి కట్టుబడి పనిచేస్తున్నారా? మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా? 25% మంది అవినీతి పోలీస్ ఆఫీసర్ పొలిటికల్ బ్రోకర్ల బూట్లు నాకి ఎడవ పోలీస్ ఆఫీసర్స్ వల్ల, 75% మంది నీతి నిజాయితీగా పనిచేసే పోలీస్ ఆఫీసర్ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేయలేకపోతున్నారు, వాళ్ళ కుటుంబాలు తలదించుకుంటున్నాయి. ఈరోజు 25% మంది అవినీతి పోలీస్ ఆఫీసర్లు పొలిటికల్ బ్రోకర్లకు ఒత్తాసు పలకడంతో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. మీరు ఒక అందరూ కూడా ఒక ఆర్థిక ఉగ్రవాదికి సెల్యూట్ చేస్తున్నారనే విషయం మీకు గుర్తుందా? ఒక అవినీతి పరుడు 16 నెలలు జైల్లో చెప్పకూడదని వచ్చినాడు, 11 సిబిఐ కేసుల్లో, 7 ఈడీ కేసుల్లో, 24 420 కేసుల్లో ఏమన్ ముద్దాయిగా ఉన్నాడు మీరు సెల్యూట్ చేస్తున్నారు. ఒక ఆర్థిక ఉగ్రవాది మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే, మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే, 25% మంది అవినీతి పోలీస్ ఆఫీసర్లు సహకరిస్తున్నారు, 75% మంది నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు ఏమీ చేయలేకపోతున్నారు. అంటే రాష్ట్రం ఏ రకంగా సర్వనాశనం అయిపోతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. పోలీసులందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు కడుతున్న పనుల్లోంచి మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీరు ప్రజల కోసం పనిచేయాలి, కానీ రాజకీయ బ్రోకర్ల కోసం మీరు పనిచేయొద్దు. రాజకీయ బ్రోకర్ల కోసం ఎప్పుడైతే పనిచేస్తారో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. రాష్ట్రం ఎప్పుడైతే సర్వనాశనం అయిపోతుందో ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయనే విషయం ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రాన్ని పాలించేవాడు నీతిపరుడు కాకపోయినా పర్లేదు, కానీ అరాచకవాది, రాష్ట్రాన్ని దొబ్బి దోచుకొని ఎదవ మాత్రం కాకూడదనే విషయం మీ అందరు గుర్తుపెట్టుకోమని మనవి చేసుకుంటూ, రాష్ట్రంలో పౌరుడిగా రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది చూసి ఓర్చుకోలేక నా కడుపులో బాధ మీ పోలీసు సోదరులతో చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నా. జై హింద్.